Namaste, welcome to 2PM News, Mundu Guidelines. కొనసాగుతున్న ప్రజావేదిక కూల్చివేత 80% నేలమట్టం చేసిన అధికారులు చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే రోడ్డును తొలగిస్తామన్న ఆర్కే టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం తాజా రాజకీయాలపై చర్చ జూలై 2వ వారంలో కమిటీలు గుంటూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు శ్రీకాకుళంలో జోరుగా మాస్ కాఫీంగ్ 99 కెమెరాకు చిక్కిన చూచిరాత వ్యవహారం ఏపీలో మద్యం షాపుల గడవు పొడిగింపు కొత్త పాలసీ ఆలస్యమయ్యే అవకాశం అవినీతి భరతం పట్టండి ప్రజాసేవలో తరించండి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో జగన్ దిశానిర్దేశం చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడమేనన్న జగన్ గౌరవంగా ఇల్లు ఖాళీ చేయాలని మంత్రుల సూచన మంగళగిరిలో టీడీపీ కార్యకర్త హత్య పార్టీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ ప్రకటన కొత్త జిల్లాలపై ఏపీ సర్కార్ కసరత్తు 13 నుంచి 25 వరకు పెరిగే అవకాశం హోదాపై మాట తప్పినందుకే బీజేపీ అడ్రస్ గల్లంతైంది స్టేటస్ సాధించే బాధ్యత వైసీపీ పనే ఉందన్న గల్లా జయదేవ్ ఈ నెల 27న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం హాజరు కానున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్లో ఉండి ప్రజలకు ఏం చేయలేకపోతున్నా బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నానన్న రాజగోపాల్ రెడ్డి మూడేళ్లలో 733 మంది టెర్రరిస్టులను హతమార్చం ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతున్నామన్న కిషన్ రెడ్డి ఈ నెల 28న హైదరాబాద్లో కేసీఆర్ జగన్ భేటీ విభజన సమస్యలు నీటి వివాదాలపై చర్చ ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విశాఖ సహకార శాఖ ఉద్యోగి శ్రీ ద్వాదశాశిదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణపయ్య ఎన్నో ప్రత్యేకతలతో కొలువుదీరనున్న గణనాథుడు మహిళా సాధికారితపై కాంగ్రెస్కు నమ్మకం లేదు ట్రిపుల్ తలాక్ అవకాశం కూడా వృధా చేయొద్దన్న మోదీ దేశవ్యాప్తంగా నేతన్నల సమస్యలు అధికమయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సూరవరం డిమాండ్ ఒడిశాలో రైలు ప్రమాదం 3 రైల్వే సిబ్బంది దుర్మరణం గుజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సికి ఎదురుదెబ్బ పౌరసత్వాన్ని రద్దు చేయనున్నట్లు ఆంటింగ్వా ప్రభుత్వ ప్రకటన డ్రాగన్ బెదిరిపోయేలా ట్రంప్ వ్యూహం ఇరాన్ సంక్షోభాన్ని సొమ్ము చేసుకున్న అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై 64 పరుగుల తేడాతో గెలుపు నేడు న్యూజిలాండ్తో పాకిస్తాన్ డి చెస్టర్లీ స్ట్రీచ్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్